వినాయక ఆరాధనలో ప్రధానంగా చెయ్యకూడనిది ఏమిటి అంటే, వినాయక ఆరాధనలో అత్యంత ప్రధానంగా వినాయకుణ్ణి మీరు ఎక్కడైతే మండపాన్ని కానీ ఇంట్లో కానీ లేదా మీరు ఏ ప్లేస్లో అయినా సరే దానిని తూర్పు ముఖంగా వినాయకుణ్ణి చూస్తూ పెట్టాలే కానీ నైరుతి ముఖంగాను నైరుతిని చూసేటట్టుగాను నైరుతి మూల అలాగే ఈ దక్షిణం వైపు కుజస్థానంలోనూ పెట్టకూడదండి. ఆగ్నేయానికి నైరుతికి మధ్యలోనూ పెట్టకూడదు, అలాగే నైరుతిలోనూ కూడా దేవుణ్ణి పెట్టకూడదండి. పూర్తిగా తూర్పు ఈశాన్య భాగాన్ని కానీ ఉత్తర ఈశాన్య భాగాలు కానీ వినాయకుడికి అత్యంత ప్రశస్తమైన మంచి స్థలాలుగా మనకి చెప్పబడ్డాయి. అంటే మీరు మండపాలు నిర్మించుకునేటప్పుడు, ఇంట్లో చేసుకునేటప్పుడు, కుటుంబ సభ్యులందరూ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ ప్లేస్ కావాలి కాబట్టి మనకి ఆ ప్లేస్ని నిర్ణయించుకున్నప్పుడు ఉత్తరముఖంగా గనక వినాయకుడిని పూజించినట్లయితే అత్యంత విశేషమని చెప్పబడింది. తూర్పు ముఖంగా కూడా వినాయకుడిని పూజ చేసుకోవచ్చు. అంటే మనం తూర్పుని చూస్తూ ఉండాలి, మనం ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి, ఇలా అన్నమాట. చాలా విశేషమండి. అందరూ కూడా ఈ విధంగా మీరు భగవంతుడిని పెట్టుకుని పూజ చేసుకోండి.